బాస్ కాలేజ్ టాస్క్ ముగిసింది. ఇక టాస్క్ రిజల్ట్స్ ప్రకటించారు. ఇంటికి కెప్టెన్ని ఎన్నుకున్నారు. హౌస్ మేట్స్ అందరికీ తమ ఇంటి సభ్యులను చూపించి వారితో గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఇవి ఎపిసోడ్ 61 విశేషాలు. ఇక టాస్క్లో బెస్ట్ టీచర్ ఎవరు అనేది చూద్దాం. బిగ్ బాస్ కాలేజ్లో బెస్ట్ టీచర్ ఎవరు అనే అంశంపై హౌస్ మేట్స్లో పెద్ద చర్చ జరిగింది. వరుణ్ బాబా భాస్కర్ల మధ్య గట్టి పోటీ నడిచింది. వరుణ్ గెలుస్తాడనిపించినా రవి యూటర్న్ తీసుకోవడంతో బాబా భాస్కర్ బెస్ట్ టీచర్గా నిలిచారు. పునర్నవి ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కింది. వరుణ్ను ప్రకటించాలని భావిస్తే రవి సడన్గా మారిపోయి బాబా పేరు చెప్పారంటూ ఫైర్ అయింది. బెస్ట్ స్టూడెంట్ ఎవరు? బిగ్ బాస్ కాలేజ్లో బెస్ట్ స్టూడెంట్ ఎవరు అనే దానిపై ఓటింగ్ జరిగింది. దాదాపుగా అందరూ మహేష్ విట్టా పేరు చెప్పారు. దాంతో మహేష్ని బెస్ట్ స్టూడెంట్గా ప్రకటించారు. ప్రచారమే ఆయుధం. గురువుతో శిష్యుడు పోటీ ఆసక్తికరంగా సాగింది. బెస్ట్ టీచర్గా ఎన్నికైన బాబా భాస్కర్, బెస్ట్ స్టూడెంట్గా ఎన్నికైన మహేష్ విట్టాలు ఇద్దరూ కెప్టెన్సీ పోటీదారులుగా బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పోటీ పడింది. అయితే దీనికి గాను బిగ్ బాస్ ఎవరి ప్రచారం వాళ్లే చేసుకోవాలన్నాడు. ఇంటి సభ్యులందరి దగ్గరికి వెళ్లి తమకు ఓటు ఎందుకు వేయాలో చెప్పి తమను కెప్టెన్గా ఎన్నుకోమని కోరాలని, వారిలో ఎక్కువ మందిని కన్విన్స్ చేసి ఓట్లు తెచ్చుకున్నవారు కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో మహేష్ విట్ట, బాబా భాస్కర్లు తమ తమ స్టైల్లో ప్రచారం చేసుకున్నారు. తమకు ఎవరి ప్రచారం నచ్చిందో వారికి దండ వేసి తమ ఓటును చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు. ఆ ప్రకారంగా బాబా భాస్కర్కు టీకా పునర్నవిలు మెడలో దండలు వేసి తమ మద్దతు తెలిపారు. అయితే మిగిలిన సభ్యులందరూ, అంటే వరుణ్, సందేశ్, హిమజ, శివజ్యోతి, రాహుల్, రవి, శ్రీముఖులు మహేష్కి దండలు వేశారు. మొత్తం 8 మందిలో 6 మహేష్కి మద్దతు పలకటంతో గురువు బాబా భాస్కర్పై మహేష్ విట్ట విజయం సాధించి ఈ వారం ఇంటి కెప్టెన్గా ఎన్నికయ్యారు. భావోద్వేగాల సందడి. ఇక ఎపిసోడ్ చివరిలో హౌస్మేట్స్ అందరినీ ఆనందం, బాధ రెండు రకాల ఫీలింగ్స్తో ఏడిపించాడు బిగ్ బాస్. ఇంటికి దూరంగా 9 వారాలుగా ఉంటున్న పార్టిసిపెంట్స్ అందరికీ వారి కుటుంబ సభ్యులని చూపించాడు బిగ్ బాస్. దీంతో అందరూ చాలా ఎమోషన్ అయ్యారు. వారిని చూసిన వెంటనే అందరూ తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. హౌస్మేట్స్ కుటుంబ సభ్యులతో గేమ్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఒక్కొక్కరికి ఒక్కో బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో బిగ్ బాస్ ఐకాన్ వస్తే ఆ హౌస్మేట్ తర్వాతి లెవెల్కి వెళ్తారు. ఇలా 5 ఛాన్స్ ఉంటుంది. ఈ గేమ్ తర్వాతి ఎపిసోడ్లో కొనసాగుతుంది. మొత్తం మీద గురు శిష్యుల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. ఆహ్లాదకరంగానే కెప్టెన్సీ ఎన్నిక జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఎమోషన్ పెంచిన బిగ్ బాస్ దాని తర్వాతి ఎపిసోడ్ వరకు కొనసాగించటం ప్రేక్షకులకు సస్పెన్స్లో ఉంచటమే కాకుండా తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలా చేస్తుందని చెప్పొచ్చు. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.